నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు పార్టీలు రెడీ అవుతున్నాయి. క్యాడర్ను బలోపేతం చేసే పనిలో బిజీగా ఉన్నారు నేతలు. ఎంపీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన బీజేపీ ఈ మున్సిపాలిటీల్లోనూ గెలుపు కోసం ట్రై చేస్తోంది. నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సిద్దమవుతున్న పొలిటికల్ పార్టీపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పార్టీలన్నీ మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. జిల్లాలో ఎంపీ స్థానం మినహా అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగింది. నిజామాబాద్ ఎంపీ సీటు గెలిచిన కమలం పార్టీ ప్రాదేశిక పోరులోనూ ప్రభావం చూపింది. పట్టభద్రుల ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్ వైపు నిలిచారు. డీలాపడ్డ కాంగ్రెస్ కోలుకుంటోందని అంతా భావించినా పార్లమెంట్ ఎన్నికల్లో డీలా పడింది. ఇలా మూడు ప్రధాన పార్టీలు ప్రత్యేకమైన కార్యాచరణతో ముందుకెళ్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్కు పెద్ద దిక్కుగా ఉన్న కల్వకుంట్ల కవిత ఎంపీగా ఓడిపోవడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రాదేశిక ఎన్నికల ఫలితాలతో పార్టీ శ్రేణుల్లో మళ్లీ ఊపొచ్చింది. ఇదే సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ఇది పార్టీకి అనుకూలంగా మారుతుందని అధిష్టానం భావిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వము ఏ హామీని కూడా నెరవేర్చకుండా అహంకారపూరితమైన ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఈ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజులలో కార్పొరేషన్ ఎలక్షన్లు రావడం జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాల ముందు ఇచ్చిన హామీలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీని పూర్తిగా కంప్లీట్ చేస్తామని అనేక హామీలు ఇచ్చిన ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము, ప్రజలందరూ కూడా దాన్ని గమనిస్తూ ఉన్నారు. నిజామాబాద్ నగర కార్పొరేషన్లో కూడా భారతీయ జనతా పార్టీకి ప్రజల మద్దతు బ్రహ్మాండంగా ఉంది. కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడంతో పాటు రాష్ట్రంలో 4 ఎంపీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ కూడా జోరు మీదుంది. నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని గెలుచుకున్న ఊపులో మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. ఇందుకు ఇతర పార్టీల్లోని అసంతృప్తుల్ని తమ పార్టీలోకి ఆహ్వానించేలా కార్యాచరణను సిద్ధం చేసుకుంటోంది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలోనే నిజామాబాద్ కార్పొరేషన్లోని ప్రజలకు ఉండడానికి ఇల్లు కానీ, పట్టాలు కానీ, అన్ని కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో జరిగాయి. కేవలం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి మేము 1000 కోట్లు ఇచ్చినామని చెప్తున్నారు. ఆ 1000 కోట్లు ఎక్కడున్నాయని మేము అడుగుతున్నాము. 1000 కోట్లు కదా, 100 కోట్లు కూడా తెలియదు. ఇప్పటివరకు కూడా అభివృద్ధి శూన్యము. రాబోయే రోజులలో మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకొని మున్సిపల్ కార్పొరేషన్ కేవసం చేసుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుపుతున్నాం. వరుస ఓటములతో నిరాశలో ఉన్న కాంగ్రెస్ క్యాడర్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కుంతియా కార్యకర్తలతో సమావేశమయ్యారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితులు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక నాయకులు కూడా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని చెబుతున్నారు. 3 పార్టీల నేతలు మున్సిపల్ ఎన్నికల్లో జెండా ఎగరేయాలనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు.